హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఒక ఫేస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వింటర్ సీజన్కి మన స్కిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి చాలా ప్యాచెస్ లాగా అలా కనిపిస్తూ ఉంటుందండి. మన స్కిన్ అనేది అసలు డల్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. స్కిన్ అనేది బ్రైట్గా గ్లోగా కనిపించాలి అంటే ఈ చిన్న ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి. ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకుని ఫేస్ ప్యాక్ని ట్రై చేయొచ్చు. ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్లోకి వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి అనేది మన స్కిన్ మీద ఉండే బ్లాక్నెస్ను, మన స్కిన్ మీద ఉండే ప్యాచెస్ అలాంటివి లేకుండా అయితే క్లీన్ చేయడానికి అంటే ఒక మంచిగా బ్లీచ్ ప్రాపర్టీ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా 2 స్పూన్స్ వరకు శనగపిండి అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి. హనీ అనేది మన స్కిన్కు మంచిగా మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇక్కడ నేను క్యారెట్ జ్యూస్ అనేది వేసుకున్నాను. క్యారెట్ అనేది తురుము చేసుకొని దాని నుండి జ్యూస్ అయితే తీసుకున్నాను. దాన్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక 3 or 4 డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకోవడానికి పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. మీకు పచ్చి పాలు సెట్ అవ్వలేదు అనుకోండి, మీరు రోజ్ వాటర్ అయినా లేకపోతే నార్మల్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్, అదే ఈ మిక్చర్ని. ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి. పచ్చిపాలు అనేది మనకు మన స్కిన్ను బ్రైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామందికి అయితే సెట్ అవుతుంది పచ్చిపాలు అనేవి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు. పచ్చిపాలతోనే కలుపుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం అయితే ఈ ప్యాక్ను ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ను ఇప్పుడు నేను ఫేస్ మీద అయితే అప్లై చేస్తున్నానండి. ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు చెప్పాను కదా, ఫేస్ మీద ఎటువంటి మేకప్ అనేది ఉండకూడదు. ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని ఉండాలి. ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలండి. వీటిని ఈ ప్యాక్ని మనం హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, నెక్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం మంచిగా యూజ్ అయ్యే ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకు మంచిగా ఈ ప్యాక్ అనేది హెల్ప్ అవుతుందండి. ఈ ప్యాక్ను మనం వీక్లో 2 టైమ్స్ అనేది ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ప్యాక్ని రిమూవ్ చేసేసుకోవాలి. నార్మల్ కోల్డ్ వాటర్తోనే రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. మన స్కిన్ మీద ఉండే దద్దులు అనేవి, పొక్కులు అనేవి, అనే నల్ల మచ్చలు అనేవి చాలా ఈజీగా అయితే క్లియర్ అవుతాయండి. అండ్ ఇప్పుడు వింటర్కి మన స్కిన్ అనేది చాలా డ్రైగా ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అలాంటప్పుడు ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి. మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ను చాలా బ్రైట్గా చేసుకోవచ్చు, నీట్గా అయితే కనిపిస్తుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయాలి, సబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.